స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, కొంతమంది మనం చూస్తూ ఉంటే అసలు ఎలాంటి దిగులు కనిపించదండి, చీకు చింత ఏముండదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ లేవా అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. పట్టించుకోరా, వీళ్ళు ఎంత అదృష్టవంతులా అనుకోవాలి, కానీ మరీ అసలు ఆలోచన లేకుండా ఎలా ఉంటారు కదా. ఇళ్లలో వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా రమ్మ గారు, అలా చీకు చింత లేకుండా హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరులో ఒకళ్ళు హస్బెండ్ ఉన్నాడో చచ్చారే వయమ్మో కదా, చాలా ఉండే వాళ్ళతోటి చాలా కష్టము. వాళ్ళు ఆలోచించారంటారా రమ్మ గారు, బాధించదు మనసు శాలుగా అంత ఎంతసేపు బాధపడే రకంగా ఉండరు కొంతమంది. అసలు ఎంతసేపు బాధపడదు, కనీసం ఆలోచించాలి కదా, అది కూడా ఉండదు. వాళ్ళు ఆలోచిస్తారు మనకు తెలియదు బహుశా, అంతేనంటారా. ఎవరి చింత వాడికి ఉంటుంది, కొంతమందికి చింత ఉండదు. రేపటి గురించి ఆలోచన కొంతమందికి ఉండదు, రేపేలాగా ఎల్లుండేలాగా అవతల ఎల్లుండేలాగా పిల్ల పెళ్ళి అయితే ఎట్లా, పెళ్లి కాకపోతే ఎట్లా, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టపోతే ఎట్లా, పుడితే ఎట్లా, ఆ ఊరు వెళ్తే ఎట్లా, ఎక్కడికో ఆలోచించేస్తారు. ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఏ ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది. దీని మీద ఒక నిర్విచారుడని భలే కథ ఉంది జయ. ఓ చెప్పండి. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాత కథ, 50s బహుశా, ఏమన్నా 50 అంతే 50s అనుకో. తర్వాత ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని ఆ కథ, నేను భలే తమాషాగా ఉంటుంది. ఓ రాజుగారు ఉన్నారు, ఈయన రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు శాంతిగా ఉన్నారు, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే జనరల్గా రాజ్యంలో ప్రాబ్లమ్స్ అంటే ట్యాక్సులు ఎక్కువైపోవటము, ఏదైనా ఈతి బాధలు, వర్షాలు పడకపోవటము, అకాల వర్షాలు, అకాల మృత్యువులు, అలాంటివి ఏమీ లేవు. రాజుగారికి తను ఉండాల్సినంత సుఖంగా లేనని ఒక ఫీలింగ్. ఓకే, నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కానీ నాకు హ్యాపీగా ఉంటాను రావట్లేదు అనుకుంటాడు. ఆయన కొంతొక దిగులు, నాకంటే సుఖంగా ఉండేవాళ్ళు లేరా అని అడుగుతూ ఉంటాడు ఎంతసేపు. నేను ఉండాల్సినంత సుఖంగా లేనంటే ఈ అధికారులు, ఆయన భార్య, మంత్రులు అనేవాళ్ళు, మీ అంత సుఖప్రాణి లోకంలో లేడండి, మీరే హాయిగా ఉన్నారంటే ఆయనకు నమ్మకం ఉండేది కాదు. నాకన్నా ఇంకా చాలా మంది సుఖంగా ఉంటారు, ఉండాల్సినంత హాయిగా నేను లేను, నేను ఇంకా కూల్గా ఉండుతూ నేను ఎందుకో ఉండలేకపోతున్నాను. బాగుంది, హాయిగా ఉంటామంటే ఇది కాదు, ఇంకా ఏదో అలా అనుకునేవాడు. అయితే ఏమైంది, దాని మీద ఆలోచిస్తూ ఉండేవాడు ఎంతసేపు. ఒకరోజు ఒక ఆయన, ఈయన ఈ రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు, ఊరికే ఊర్లో తిరిగి రావడానికి వెళ్ళాడు. అధికారులు ఎవ్వరు లేరు. తిరిగి వస్తుంటే ఒక పల్లెటూరులో, ఒక అంటే ఒక పల్లె వాతావరణం, నగరానికి కొంత దగ్గరలోనే ఓ పూరి పాకలోంచి చిన్న వెలుగు, అక్కడి నుంచి ఏదో శ్రావ్యమైన సంగీతము వినపడుతోంది. అబ్బా, వీడెవడో సుఖప్రాణి, చీకటి పడేసరికి చక్కగా సంగీతం వాయించుకుంటున్నాడు. ఎవరు సంగీతం పాడుకుంటూ కులాసాగా ఉంటారు, ఆనందంగా హాయిగా ఉన్నవాడు. ఈయన గుర్రం బయట కట్టేసి ఆ గుమ్మంలోకి పోయాడు. ఈ రాజుగారు రాజు వేషంలో లేడు, సింపుల్గా ఉన్నాడు, ఏదో ఒక బాటసారెళ్ళే. ఆ ఏకతారం మీట్టుకుంటున్నాడు, ఒక టింగ్ టింగ్ వాయిస్తున్నాడు. ఏకతారం మీట్టుతారు కదా, ఆ ఏకతారం మీట్టుకుంటూ చక్కటి పాట, ఎంత శ్రావ్యమైన కంఠము, నిశ్శబ్దంగా నిరామయంగా ఉంది వాతావరణం. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, పేద పూరి గుడిసె, ఓ మూల ఓ పొయ్యి ఉంది, ఏవో గిన్నెలు కనపడుతున్నాయి, ఓ చిన్న కుక్కి మంచం ఒకటి ఉంది కూర్చోడానికి వీలుగా, ఓ చాపేసుకుని గుంజకానుకుని కూర్చుని తార ఏకతార మీటుకుంటూ పాడుకుంటున్నాడు. దాన్న కూర్చో కూర్చో అని ఆయన కూర్చున్నాక, అగ ముందు కొండలో మంచినీళ్ళు ఉన్నాయి తాగు అని వాడు మంచినీళ్ళు అయితే ఇనుము మీటుకుంటూ పాడుకుంటుంటే రాజుగారు కూడా సంగీతంలో మైమర్చిపోయి విన్నాడు. ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. ఎంత హాయిగా పాడుతున్నావు, నీకేం బాధ లేవంటే ఏం బాధలు ఉంటాయన్నయ్యా, నాకు ఏం బాధలు ఉంటాయన్నా, ఏమున్నాయి, ఏదో కళాయి చేస్తాను, కళాయి పనులు చేస్తా, మాటలేస్తాను గిన్నెలకి, నగరంలో తిరుగుతా పొద్దంతా, ఏదో ఒక పావలార ₹10 దొరుకుతుంది, కాసిన బియ్యం కూర కొనుక్కు తెచ్చుకుంటా, అన్నం వండుకుని తింటా, నేనెవరికి పెట్టక్కర్లేదు, ఎవరు నాకు పెట్టక్కర్లేదు, గొడవలేదు, నాకెవరు లేరే అని ఏడవచ్చు వాడు. ఏడవట్ల ఏం చేయాలి, ఏముంది, నడిచిపోతుంది కదా, అన్నం తిన్నాక ఇంకేముంది, వెంటనే నిద్ర ఏమీ రాదు, ఏదో సంగీతం చిన్నప్పటి నుంచి పాట పాడుకునే అలవాటు, ఏకతారా పెట్టుకుని పాడుకుంటుంటే సంతోషంగా ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఊరిని వాడికి దొరికే పావలార్థకే వీడు ఎలా హాయిగా ఉన్నాడు, ఏమో నాకు అన్నీ ఉన్నా నేను హాయిగా లేను, నిర్విచారంగా ఉన్నాడే వీడు, వాడు ఎంతైనా ఏడవచ్చు,
నాకు పావలాయ్యే వస్తుంది, రూపాయి రావట్లేదని ఏడవచ్చు. పోనీ రూపాయి వస్తుంది, 10 రూపాయలు లేవని ఏడవచ్చు. నాకు ఎవడూ లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నన్ను చూసేవాడు లేడని ఏడ్చేవాళ్ళు లేరా ఇప్పుడు? అదే కదా, అన్నీ ఉన్నా సరే మా అమ్మ లేదు, మా నాన్న లేడు, నన్ను కనుక్కునేవాళ్ళు లేరు, అందరూ నన్ను అజాపజా కనుకోవట్లేదు అని ఏడుస్తూ ఉంటారు. రాజుగారికి అన్నీ ఉన్నా ఏదో కష్టం. నేను ఇంత నిర్విచారంగా ఉండలేను. నేను ఇలా హాయిగా నా దారి నేను పాట పాడుకుంటూ పడుకోలేకపోతున్నానే. సరే వీడికి ఇది కట్ చేసి చూద్దాం, వీడు ఏం చేస్తాడో అని మర్నాడు ఆ రాత్రి వెళ్ళిపోగానే ఊళ్ళో ఎవ్వరూ మాట్లాయించద్దు, కళాయి పెట్టించద్దు, అవన్నీ పనులు కోటలోనే అవుతాయి, రోడ్డు మీద తిరిగేవాడికి పని ఇవ్వద్దు అని టంకేయించాడు వాడి ఆయన తెలివి. మర్నాడు ఈ కళాయి పోసేవాడు ఊరంతా తిరిగాడు, ఎవరు పిలవల, అక్కడ ఎవ్వరు పిలవల. పని లేదు ఏం చేస్తాం, తిరిగి వస్తూ ఉంటే ఇంటికి ఒక ఆయన, ఒక పెద్ద మనిషిలాగా ఉన్న ఆయన పాకెట్లో నుంచుని గొడ్డలు పెట్టి పేళ్ళు కొట్టుకుంటున్నాడు. పేళ్ళు కొట్టుకుంటుంటే ఆశ్చర్యపోయాడు, బాబు ఇంత పెద్దవారు, ఇంత పెద్ద ఇంటి ఓనరాళ్ళే ఉన్నారు, ఎందుకంటే ఈ పేళ్ల పనులు నా బొట్టివాడు ఎవరికో కూలివాడికి 10 పావలా ఇచ్చి ఓ పావలా ఇచ్చి చేయించుకోవచ్చు కదా అంటే ఒరే కూలి ఎవరు దొరక్కేనాయనా, చచ్చినట్టు వేసుకుంటున్నాను, వాన వచ్చేలాగా ఉంది, పేళ్ళు లేకపోతే రాత్రికి అన్నం రేపు పొద్దుటికి అన్నం ఉండదు, పనివాళ్ళు ఊరెళ్ళారు ఎవరు లేక చేసుకుంటున్నాను అంటే బాబాబు నాకు ఇవ్వండి ఆ పావలా ఇస్తే నేను వేసి పెడతా బాబు అని చకచకా పేళ్ళు కొట్టేసి అవన్నీ కట్టకట్టి వంటింట్లోకి చేర్చి వాళ్ళకి ఆయన పావలా ఇచ్చి ఒక గ్లాస్ అటు గంజిస్తే గంజి తాగి పావలా 10 రూపాయలు తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు ఓ గుప్పెడు బియ్యం, ఓ సోల్డ్ బియ్యము, ఒక తాటకూర తెచ్చుకున్నాడు, అన్నం వండు తినేసాడు. అయిపోయా రోజు ఏకతారం పెట్టుకుంటున్నాడు రాజుగారు. ఇవాళ వీడికి తిండి దొరుకుండదు, వాడు అడుక్కునేవాడు కాదు, పని చేసుకుని బతికేవాడు, ఏం చేస్తున్నాడో చూద్దామని రాత్రి 9 అయ్యేసరికి తయారయ్యాడు. వీడు టింగ్ 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 అని పాడుకుంటున్నాడు, ఎవడెవడి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవుతాడు ఈ జీవుడు అనుకుంటూ రాజు ఆశ్చర్యపోయాడు. ఊరిని అని మళ్ళీ వెళ్ళాడు లోపలికి. వెళితే ఏంటైనా బాగున్నావా బాగున్నావానా అన్నాడు. ఆ బాగున్నాను, వాళ్ళు ఏం పని చేసావు అని అడిగాడు. అంటే ఏముంది పని చేయడానికి, ఎవరు కళాయికి మాటకి పిలవలేదు, సాయంకాలం వస్తుంటే ఎవరో పేళ్ళు వేసుకుంటూ కనపడ్డారు, చేసి పెట్టాను అన్నాడు. అయితే అప్పటి నుంచి రాజుగారు ఆశ్చర్యంగా ఉంది, ఆయనకి వెళ్ళిపోయాడు. రోజు పేళ్ళు వేసుకునే బతకడం మొదలుపెట్టాడు. ఊరంతా తిరిగి ఎవరికైనా కట్టుపేళ్ళు కొట్టి పెట్టాలమ్మా, ఏదైనా బరువు పని చేయాలా అని హాయిగా రోజు తెచ్చుకుంటాడు. అందుకుముందు మొదటి రోజున 10 రూపాయే వచ్చింది, తర్వాత నుంచి 1 రూపాయి రావటం మొదలైంది. హాయిగా కడుపు నిండా తిని ఉంటున్నాడు. మళ్ళీ వచ్చి చూశాడు రాజు, వీడు ఏకతారలో మార్పు లేదు. ఈయనేమంటాడు, వీడు కాయ కష్టం చేయటం వల్ల వీడు నిర్విచారంగా ఉన్నాడు, వీడి కష్టం కట్ చేద్దాం అనుకున్నాడు రాజు. మర్నాడు ఏం చేశాడు, 10 రోజుల తర్వాత ఒక సైనికుల్ని పంపించి నీకు భటుడు ఉద్యోగం ఇస్తున్నాం, కోటకు పిలిపించారు, భటుడు ఉద్యోగం ఇస్తున్నాము, ఉద్యోగంలో చేరమన్నారు. అనే సరికల్లో ఈ నిర్విచారుడు అన్నాడు, ఎందుకండి నాకు పొట్ట బాగానే గడిచిపోతుంది, నాకు ఉద్యోగం అవసరం లేదు బాబయ్య, హాయిగా గడిచిపోతుంది, నేను సుఖంగా ఉన్నాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడి నుంచి నీకు ఉద్యోగం ఇవ్వమని ఆర్డర్ వచ్చింది, నువ్వు ఉద్యోగం చేయవలసిందే, ఇదిగో బట్టలు అని భటుడి బట్టలు ఒక కత్తి ఇచ్చారు. కాదంటానికి వీల్లేదు రాజాజ్ఞ. సరే ఏం చేశాడు ఆ భటుడి బట్టలు వేసుకుని ఆ కత్తి పుచ్చుకుని వచ్చి నుంచున్నాడు ఇక్కడ. ఎక్కడో కాపలాగా ఏమంటారు, డ్యూటీలు వేస్తారుగా అక్కడ ఇక్కడ అని 2-3 రోజులకి వాడికి తెలిసింది. అంతకుముందు ఏదో బియ్యం పప్పు ఉంటే వండు తిన్నాడు. 2-3 డేస్కే వాడికి అర్థమైంది ఇదేంటి నెల జీతం. రోజు పావుల అర్ధం రాదు, దినభత్యం రాదు, నెల అయ్యాక జీతం ఇస్తారు. ఈ 4 రోజులు తిండెట్లా? వీడేం చేస్తాడో చూద్దామనే రాజు ఎత్తు. ఏం చేశాడు, ఒక కమ్మరాయన దగ్గరికి వెళ్ళి రాజుగారు తన కత్తి ఇచ్చారు కదా ఇది సైనికులకి కత్తి ఇస్తారు, ఒక వర కత్తి ఉంటాయి, ఆ కత్తిని కుదవబెట్టాడు ఆయన దగ్గర. కుదవబెట్టి వ్యాపారి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే, వ్యాపారి కత్తులు వాళ్ళకి వీళ్ళకి రెంట్కి ఇస్తాడు, తనకి దినవారీ ఓ పావలాయ వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు. ఆ పావలాతోటి ఒక గుప్పెడు బియ్యం కొనుక్కుంటాడు, ఏదైనా ఒక కూర కొనుక్కుని వంట చేసుకుంటాడు. ఈ ఊర ఖాళీగా ఉంది, మొదట్లో 2 రోజులు తెలియదు, 3వ రోజు పరకాయించి చూస్తే ఎవరికైతే తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక వడ్రంగి స్నేహితుడు ఎవరో తెలిసిన వాడు ఉంటే అన్న ఇందులో పట్టేందుకు ఒక కత్తి చేసి పెట్టమని చేయించుకున్నాడు. బయట నుంచి చూస్తే పిడి ఉంటుంది, కత్తి ఉందనే అనుకుంటారు, కానీ అది కొయ్య కత్తి. అసలు తెలివితే ఎట్లు చూడండి. 4 రోజులు గడిపేశాడు, 20 రోజులు గడిచింది, 25 రోజులు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఓ రోజు రాత్రి వచ్చాడు చూద్దామని, పిట్టింగ్ టింగ్ వాయించుకుంటున్నాడు, పాడపాడేస్తున్నాడు నిర్విచారంగా. రాజు ఆశ్చర్యపోయాడు, ఎట్లా వీడు చేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి అడగలేడు.
అందుకని ఏం చేశాడు, ఓహో వీడు ఊరికే సైనిక వృత్తి ఇచ్చాం వీడికి, వాడు అక్కడ ఇక్కడ ఊరికే రుంచుట్టాడు పారా హుషారు అనుకుంటూ వీడికి పెద్ద పని చెప్పాలి. రక్తం చూడలా వీడు, వీడు యుద్ధ సైనికుడు కాదు, వీడికి నెత్తురు చూపించాలి వీడికి, అప్పుడు వీడి సుఖమంతా పోయి భయం వేస్తుంది వాడికి. అసలు అంత కక్ష ఏంటో, రాజుకి తనకంటే వాడు హాయిగా ఉన్నాడనే విషయాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు రాజే. మనమైనా అంతే కదా జయ, మనకంటే అవతల వాళ్ళు హాయిగా ఉన్నారని అనిపిస్తే మంటగా ఉండదా? కానీ అలా కక్ష సాధిస్తారా? మనకు అవకాశం లేదు, రాజుకి అవకాశం ఉంది. ఏదైనా అనవా జయ మనం వాళ్ళకేంటి అంటాం సాధారణ. ఈ డ్రెస్ ఎంత నచ్చినా సరే ఈ డ్రెస్ నీకు సూట్ కాలేదు, అలా ఉంటే బాగుండేది, ఇందులో ఈ పువ్వులు లేకపోతే బాగుంటుంది, ఏదో ఒక వంకి ఓర్చుకోలేక ఓర్చుకోలేనితనం ప్రతి మనిషికి 100% ఉంటుందండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆవిడ అట్లా ఇట్లా వేరే ఒక రూపంలో అయినా అనేసి ఆ కక్ష తీర్చేసుకుంటూ ఉంటారు. రైట్, మనుషులు కదా, మనుషులకు అలాంటివే ఉంటాయి భావాలు, వాటిని అరిచేటి వర్గాన్ని జయించలేము మనం. రాజుగారు అసలు జయించలేము. ఏం చేశాడు, మర్నాడు ఒక ఖైదీకి ఉరిసి ఇది ఉంది, మెడకోసేయాలి వాడిది. ఏమనాలి దాన్ని, ఉరి శిక్ష, తల ఉత్తరించటం, నరకటమే, మెడ నరకటం, తలారి పని. ఆ తలారికి చెప్పాడు ఫలానా ఒక సైనికుడు ఉన్నాడు నిర్విచారుడు, వాడి చేత ఈ పని చేయించమన్నారు, అత మెడొత్తరించే పని వాడికి చెప్పమన్నారు. అక్కడి నుంచి వీడిని పిలిచిపోయారు. పిలిచిపోతే అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు, వీడికి వాళ్ళ మరణశిక్ష ఉంది, ఆ శిక్ష నువ్వు అమలు చేయాలి, తీ కత్తి వేయి అన్నారు. అనగానే వీడు నిర్ఘాంతపోయాడు. ఒకటి భయం వేసింది, రెండోది భయంకో భయం వేసింది, కత్తి లేదు కదా, కత్తి లేదు, కొయ్య కత్తితో ఎట్టా చేస్తాడు అదే. అయితే లబలబలాడుతూ అన్నాడు, అయ్యా తలారన్నా నాకు ఈ పనులు అలవాట్లేదు, నేను ఏదో మామూలుగా మాట్లాడుకుని బతికేవాడిని, ఎందుకో ఉద్యోగం వచ్చింది బాబు, నాతోటి ఇవన్నీ కాదు, ఒట్టి సైనికుడు పని అంటే కాపల పనే కదా అనుకున్నాను, ఈ చావుల పనులు నరకటాలు అవి నేను చేయలేనన్నా అంటే తలారు ఒప్పుకోలే, కఠినంగా చెప్పాడు, నీ పేరు చెప్పారు, దేవుడి నుంచి నీతోటి శిక్ష అమలు చేయించమని వచ్చింది, చేయవలసిందే రాజాజ్ఞ, ఇక కుదరదు అన్నాడు. అనే సరికాలు వీడు ఆలోచించుకుని, ఓకే దేవుడా, నా జీవితంలో ఎప్పుడూ చేయని ఒక బ్రహ్మాండమైన పని చేయబోతున్నాను, నా వల్ల ఒక ప్రాణం పోబోతోంది, ఒకవేళ ఇక ఈ ఖైదీ కనుక నిర్దోష అయితే నేను నరికే కత్తి కొయ్య కత్తిగా మారిపోగాక, నువ్వే ప్రమాణం దేవుడా, నీ మీదే శపథం చేస్తున్నాను అని గట్టిగా అరిచాడు. చుట్టూ జనాలతో చూస్తారు ఏమవుతుందో, వీడు ఏనాడు అలాంటి పనులు చేసిన వాడికి వీడు మాట్లాసేవాడని కొంతమందికి తెలుసు, సైనికుడు ఊరికే పారాహుషారంటాడని ఇంకొంతమందికి తెలుసు, వీడు సర్రమని కత్తి చూసి దాడి మెడమ నరకబోయాడు, కొయ్య కత్తి కనపడింది అందరికీ, ప్రజలంతా కేకలు పెట్టారు నిర్దోషి 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 అని. మ్యూజిక్ ఏం రాలేదు, మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ ఏమి రాల, కత్తి మాత్రం కొయ్య కత్తిగా మారిపోయింది, పిడి రాజుగారు ఇచ్చిన కత్తి పిడే అదే కదా, కత్తి మాత్రం కొయ్య కత్తి. తలారి కూడా నిర్ఘాంతపడి, ఇదేంటి విచిత్రం, ఎప్పుడూ చూడలేదే, వీడు మహామహిమాన్వితుడిగా కనబడ్డాడు జనాలందరికీ. పరిగెత్తుకుంటూ పోయి రాజుగారికి చెప్పారు, వాడు నిర్దోషండి, వాడు నిర్దోషేంటి, అంతా విచారించాం, వాడు నిర్దోష కాదు, వాడు దోషి, వాడు 5 హత్యలు చేశాడు, దారి దోపిడీ దొంగ వాడు అంటాడు రాజు. జడ్జిని పిలిచారు, మంత్రిని పిలిచారు, అందరూ వాడు దొంగ, వాడు దొంగ, వాడు హంతకుడు అంటే కత్తి కొయ్య కత్తిగా ఎలా మారిపోయింది, ప్రజలు ఒప్పుకోటల, నిర్దోషికి శిక్షిస్తారా, మేము చూస్తుండగానే కత్తి కొయ్య కత్తిగా మారిపోయింది. కేకలు పెట్టేసి జనాలంతా క్యాండిల్ ర్యాలీ లాంటిది చేయటం మొదలుపెట్టారు. రాజుగారు ఆశ్చర్యపోయి, ఈ నిర్విచారుడు, ఈ పాటగాడు ఉన్నాడు కదా సంగీత పాడుకునేవాడు, వీడిని పిలిచాడు. ఒరే నాయన ఏమిట్రా ఏంటి కథ అంటే, నేనేం చేయను ప్రభు, ఇలా జరిగిందండి చెప్పేసాడు. చెప్పంగానే రాజుగారు అనుకున్నాడు, వాడు హాయిగా ఉండటానికి అలవాటు పడ్డవాడు, వాళ్ళు నిర్విచారంగానే ఉంటారు, వాడికి డబ్బులు ఉన్నాయి లేదు, ఉద్యోగం ఉంది, పదం ఉంది, ఇవి కాదు, అంతే, నిర్విచారంగా ఉండటం వాడి మనస్తత్వం. డబ్బుంటే సుఖంగా ఉంటారని, రాజైతే సుఖంగా ఉంటారని, ఉద్యోగం ఉంటే సుఖంగా ఉంటారు కదా, సుఖంగా ఉండటం అనేది ఒక తత్వం, అంతే, ఏదున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా. అది ఆ ఖైదీకేమో ఉరిశిక్షని శిక్షని మరణశిక్షను రద్దు చేసి మరి ప్రజల్లో గొడవ వస్తుందిగా, వాడికి ఏమో ఆ జన్మాంతం రాయి జైలు శిక్ష విధించి ఈ పాటగాడిని నీకు చేతొచ్చిన పని చేసుకో అని చెప్పి వదిలిపెట్టేశారు. ఏమైనా ఇవ్వమని అమ్మడితే ఏం వద్దండి, నా బతుకు నేను బతుకుతాను అన్నాడు. పావలా అర్థం వస్తే చాలు, ఏకతారం ఇటుకోవడానికి అంతకంటే ఏం కావాలి, అంతే అంతే, హాయిగా దాని దాన్ని దాన్ని పోయాడు. రాజుగారు ఆ తర్వాత నాకంటే సుఖంగా ఎవడున్నాడు అని చూడడం మానేసే కథ కంటే సూపర్ సూపర్ వాడు తెలివితేటలు సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.